హాయ్ సంథింగ్ స్పెషల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరంతా? నేను మీ శిరీషా శేఖర్ చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సిరి ముచ్చట్లకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా రోజులైంది కదా మనందరం కలుసుకుని. మళ్ళీ వరలక్ష్మి వ్రతం వచ్చేసింది, పండగ వచ్చింది అంటే నేను వస్తానని మీకు తెలుసు కదా. మా అమ్మవారిని మీకు చూపించడానికి వచ్చానండి. మీ అందరూ కూడా వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకున్నారు అని అనుకుంటున్నాను. నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నానో మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. చాలామంది వీడియో ఇంకా పెట్టలేదేంటి, వీడియో ఇంకా పెట్టలేదేంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా వీడియోస్ పెట్టడం కుదరట్లేదు, ఎందుకంటే వీడియోస్ తీసే హడావిడిలో నా పని, నా అంటే నేను నా కాన్సన్ట్రేషన్ పని మీద తగ్గిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఫుల్ ఫ్లెజ్డ్గా చేసుకోలేకపోతున్నాను, అందుకనే వీడియోస్ తక్కువ పెడుతున్నాను. అయినా సరే మీరు నన్ను ఇంకా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇదిగోండి, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా స్టార్ట్ చేశానన్నమాట. నేను మా అమ్మవారిని చూస్తారా ఇప్పుడు? ఇదిగోండి మా అమ్మవారు. పింక్ అండ్ లావెండర్ కలర్ శారీ కట్టానండి ఈసారి మా అమ్మవారికి. అయితే ఈసారి మా అమ్మవారిని నెమలి వాహనంపై కూర్చోబెట్టాలి అని నాకు అనిపించింది అన్నమాట. మీకు తెలుసు కదా ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్లో పెడుతూ ఉంటాను, నా మనసుకి అమ్మవారు ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటాను. అయితే ఈసారి నెమలి వాహనం థీమ్ తోటి పెడదాము అని అనిపించి ఇలా అలంకరించుకున్నాను. నెమలి వాహనంపై కూర్చున్న అమ్మవారు ఒక చేతితోటి కలశాన్ని పట్టుకొని కనకదార, ఆ కలశంలోంచి కనకదార కిందకు వస్తున్నట్టుగా, ఇంకో చేతితోటి జడ వయ్యారంగా పట్టుకున్నట్టుగా తయారు చేశానన్నమాట. ఇదంతా కూడా మధ్యలో బంగారు లక్ష్మీదేవి అండి, చుట్టూరు అష్టలక్ష్ములు, చిన్న చిన్న విగ్రహాలు ఇప్పుడు వస్తున్నాయి కదా అష్టలక్ష్ములు సెట్ తీసుకున్నానమాట. అలాగే చెరుగడలు, ఏనుగులు ఇవన్నీ పెట్టి అలంకరించుకున్నాను. అమ్మవారికి గజలక్ష్మి అమ్మవారు అని అంటాం కదా, సో ఏనుగులు పెడితే బాగుంటుందని చెప్పి అలా పెట్టానన్నమాట. ఇదిగోండి మా అమ్మవారు. తర్వాత కలశ స్థాపన. కలశం పెట్టినప్పుడు ఈసారి అంటే కుంకుమతో చిన్న బొట్టు అయితే పెట్టాను, కానీ కుంకుమ బొట్టు కన్నా కూడా ఇలా స్టోన్స్ తోటి పెడితే బాగుంటుంది అనిపించి ఇలా అరేంజ్ చేశానన్నమాట. అందంగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆరాధన, అంటే దేవుణ్ణి ఆరాధించుకునే పద్ధతి ఉంటుందండి. దేవుళ్ళు అలంకార ప్రియులు అంటారు కదా, నాకు అలంకరించి ఆరాధించడం అంటే చాలా ఇష్టం. కొంతమంది పాటలు పాడి ఆరాధిస్తారు, కొంతమంది నాట్యంతో ఆరాధిస్తారు, అలాగే నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకనే అమ్మవారిని చక్కగా ముద్దుగా అందంగా అలంకరించుకుంటూ ఉంటాను. చక్కగా దీపాలు అవి వెలిగించుకొని పూజ చేసుకొని మా అమ్మవారిని అలా చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. గోధుమ గడ్డి ఎప్పుడు వేస్తాను కదా మీకు తెలుసు కదా, గోధుమ గడ్డిలో ఇలా అఖండ దీపం అనమాట, పెద్ద దీపం నా దగ్గర ఉందన్నమాట. అది కామాక్షి దీపం, అందులో దాదాపు ఒక హాఫ్ లీటర్ పైనే ఆయిల్ పడుతుంది, అంత పెద్ద దీపం అనమాట. మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుందేమో కానీ చాలా పెద్ద దీపం. తర్వాత అఖండ దీపం పెట్టి అలా స్టెప్స్ దియాస్ పెట్టుకున్నాను. ఇకపోతే ప్రసాదాలు, 9 రకాల నైవేద్యాలు చేశానండి. పులిహోర, పరమాన్నం, చక్ర పొంగలి, దద్దోజనం, పెరుగు గారెలు, తేనె గారెలు, మామూలు గారెలు, రవ్వ కేసరి, రవ్వ లడ్డు, ఇవన్నీ కూడా 9 రకాలు. సలివిడి, వడపప్పు, పానకం, అమ్మవారికి అవి లేకుండా ఎలా పెడతాను చెప్పండి, సో అవి కూడా పెట్టానన్నమాట. మొత్తం ఇలా నైవేద్యాలు అరేంజ్ చేసుకొని పళ్ళు పూలతోటి అమ్మవారిని అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ అటు ఇటు పెట్టిన దీపాలు ఏంటంటే పెద్ద కుందలు ఉన్నాయి నా దగ్గర, ఆ కుందలకి ఇలా చీర పంచ కట్టి పైన ఒక గొడుగులాగా పెట్టానన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కంప్లీట్ వ్యూ చూద్దాం. గుమ్మంలో ఇలాగ రంగోలీ అరేంజ్ చేసుకున్నాను. ఇది రంగోలీ మ్యాట్ అండి, నేను తయారు చేసుకున్నాను. యాక్చువల్గా అంటే పెరంటాలు వస్తూ ఉంటారు కదా ముగ్గది తొక్కేస్తూ ఉంటారని, ఎప్పుడు కూడా ఇలా రెడీమేడ్ రంగోలీ పెడుతూ ఉంటానన్నమాట పండగలప్పుడు. సో ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలాగా హాల్లోనూ ఫస్ట్ స్టార్టింగ్ సాయిబాబా ఉంటారన్నమాట మాకు, సాయిబాబా దగ్గర ఒక దీపం పెట్టుకున్నాను. తర్వాత ఇలాగ లోపలికి రాగానే అమ్మవారిని అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. చక్కగా దీపకాంతుల్లో మా అమ్మవారు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా. నాకు మా అమ్మవారు అందంగానే కనిపిస్తారు, మరి మీకు ఎలా అనిపించారు అనేదైతే వీలైతే కమెంట్ చేయండి. మీ అందరికీ చూపించాలని ఒక తాపత్రయంతో మాత్రమే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను. అందుకనే మీరు ఎలా ఉన్నారు అమ్మవారు అనేది చెప్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట.
ఓవరాల్ లుక్ అయితే ఇదండి. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ, మొత్తం అమ్మవారు, తర్వాత కింద స్టెప్ దీపాలు ఇలా పెట్టుకున్నాను. వెనకాల బ్యాక్గ్రౌండ్లో వినాయకుడిని కూడా నేనే తయారు చేశానండి. అంటే యాక్చువల్గా ఒరిజినల్ ఫ్లవర్స్ పెడదాం అనుకున్నాం కానీ ఊలతోటి డెకరేట్ చేశానమాట. ఒరిజినల్ ఫ్లవర్స్ తోటి మనం మళ్ళీ అంటే అమ్మవారిని సెట్ చేసిన తర్వాత వెనకాల ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టాలంటే కుదరదు కాబట్టి అలా ఊలతోటి సెట్ చేశాను. చూడండి, ఇదైతే మా టోటల్ అమ్మవారి వ్యూ అన్నమాట. బంగారు తల్లి ఎంత అందంగా ఉన్నారో కదా. మీరు కూడా మీ ఇంట్లో చాలా బాగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు అని అనుకుంటున్నాను. ఆ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.